సముదాయం. నో కన్ఫ్యూషన్, సింపుల్ ఇంగ్లీష్, బ్లాక్ బస్టర్ కాన్సర్ ఎరిపెక్కాలి బ్రో. మైండ్ మైండ్ బ్రో, ఇండియా లేడు బ్రో, ప్రవాసం తీసుకురాలేదు ఇట్లా. ఎంత మంది వెయిట్ చేశారు బ్రో, తీసుకు సినిమా ప్రభాస్ ఇరు పనులు చూడాలి, చూసేసా బ్రో చాలు. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారన్న? వాళ్ళకు ట్రోల్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేసే వాళ్ళకి చెప్పేది ఏముండదు. నేను చెప్తున్నా కదా, ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, December 22 ఇండియన్ సినిమా సీన్ పైన ప్రభాస్నే సూపర్ స్టార్ కంబ్యాక్ ఇచ్చినాడు. దీని తర్వాత ప్రభాస్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు, రాజమౌళికి డేట్స్ దొరకదు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేశాడు ప్రభాస్ని? ప్రశాంత్ నీలు ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం కోసం పుట్టినాడు. ప్రశాంత్ నీల్ అనే డైరెక్టర్ ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం కోసం పుట్టినాడు. ఇంకా అంటే జస్ట్ సింపుల్ సాంపుల్ ఇది. దీని తర్వాత NTR సినిమా తీసడానికి మనం అంచనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రభాస్ తో ఈ రేంజ్ మా సినిమా తీసిన అంటే NTR దీనమ్మ మనకు నరాలు లేకపోతాయి. ఇంకా రాజమౌళి అంత కష్టపడి అంత ఓవర్ రేంజ్ లో సినిమా తీసినాడు, కానీ ప్రభాస్ ప్రశాంత్ నీల్ జస్ట్ షర్ట్ అట్లా అంటే చాలు. దీనమ్మ ఏం ఎలివేషన్ భయ్యా, ప్రశాంత్ నీలు ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు. ఈ ప్రభాస్ ఈ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తిన్నాడు నాకు తెలియదు. యాక్చువల్ నేను బాలయ్యబాబు ఫ్యాను. దీనమ్మ షాడో ఎలివేషన్ భయ్యా. ఆ షాడో ఇట్లా చేతులు కట్టుకుంటాడు, ఎప్పుడు చేతులు తీస్తారా భయ్, నరలు మనకు నరలు దిగిపోతాయి కూర్చున్న వాళ్ళకి. ట్రైబల్ ఫైట్ సలార్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే, ఆ ట్రైబల్ ఫైట్ అనేది సెకండ్ దానికి. మేమైతే 1:00 నిద్రమబ్బులమైనా కానీ రేపు సినిమా చూసే వాళ్ళు స్క్రీన్ తగలబెట్టేస్తారు. ట్రైబల్ ఫైట్ అల్టిమేట్ ప్రభాస్ని ఎలివేట్ చేయడానికి ప్రశాంత్ నీలనే డైరెక్టర్ పుట్టినాడు. ఇంతవరకు రాజమౌళి బాహుబలి, బాహుబలి 2 ఏదో రాజులు కథలని పెట్టాడు, కానీ దీంట్లో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు, జస్ట్ ఎమోషన్ అంతే. ఈ షర్ట్ మర్తేసిన, కండలు బిగించిన, మనకు నరాలు లేకపోతాయి, అది ప్రశాంత్ నీల ఎలివేషన్. అదే నేను చెప్పేది ఏంటంటే, ఆడియన్స్కైనా ఫ్యాన్స్కైనా చెప్పేది ఏంటంటే, నువ్వు 100 ఎక్స్పెక్టేషన్ తరా సినిమాలో 200% ఉంది. ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఎమోషన్స్ ఏంటి ఆ సినిమా అంతా బయటికి చూపించే నరకడం గిరగడం కాదు, సినిమాలో అంతా ఎమోషన్. ఇప్పుడు కేజీఎఫ్, మన కేజీఎఫ్ దీనికి సీక్వెన్స్ అన్నారు కదా, కేజీఎఫ్కు దీనికి సంబంధమే లేదన్న. కేజీఎఫ్ ఒక సృష్టి, ఈ సలార్ అనేది ఇంకో సృష్టి. ఒకటే చెప్తా అన్న, ఈ సీన్ ఉందా, ఈ రెండు కథలు పట్టుకున్నాడు చూడు, ఇది గుర్తుపెట్టుకో అన్న. అంటే నేను ఇది ఒక్కటే మాట్లాడతా, ఇది ఒక్కటే సీన్ అన్న. నేను పోయింది ఇంటర్వెల్లో పోయిన సినిమాకి, సెకండ్ టైం చూసిన నాకు గొంతు పోయిందన్న. గంతే మొత్తం రక్తమే ఈ ఒక్క సీన్కి, నాకు గొంతే పోయిందన్న. ఎలివేషన్ సినిమా మొత్తం ఎలివేషన్స్ అన్న, మొత్తం ఎలివేషన్తోనే సినిమా చూసిండు. ఇగో ప్రశాంత్ నీ ఎక్కడ కనబడ్డా, నేను దండం పెడతా అన్న, గుద్దాడుతుందన్న సినిమా. ఎవడన్నా మాట్లాడమని చెప్పాను, సినిమా చూసినాక ఒవ్వడినైనా సరే ఒవ్వడాడు చేసేవాడు, ట్రోల్ చేసేవాడు, వాడు మొగ్గడు అయితే చేయమని. ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు ఎలా చూపించాడు ప్రభాస్ని, ప్రభాస్ని ఎలా చూపించాడు ప్రభాస్ని? మిన్నాడు, అందరికీ మిన్నాడు, అంతే బుర్రా పాడు. ఎలివేషన్ సీన్స్ ఎలా ఉన్నాయి? అరే దిల్ ఖుష్, దిల్ ఖుష్. అరే చూడాను, చూసినా మరి ఎట్లా అడుగుతున్నా, గొంతు పోయిందానా? మిన్నడు మిన్నడు దిండిను గట్ట దింపి. ఇప్పుడు చేయమన్నా మొగడు అయితే వాడన్నా, ట్రోల్ చేయమని చెప్పు. ఫస్ట్ ఫైట్స్ మొత్తం రక్తాలు వచ్చినాయి అనుకో, బోరాన్ బాహుబలి బాహుబలి అన్న. ఇప్పుడు కలెక్షన్ ఇప్పుడు వదిలేసాయి. ఒక మెసేజ్ ఉంది లాస్ట్ మూమెంట్ లో తెలుస్తుంది అందరికి. ఏంది ఇదేంది సామ్రాజ్యం అవ్వంది అయితే వాందే, ఎప్పుడు సామ్రాజ్యం ఎట్లుంటుందో ఇప్పుడు బి అట్లనే ఉంటుంది. అది మెయిన్ థింగ్.